నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అయ్యా మోడీ గారు, మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్. ఇలా అమ్ముతా 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 అంటున్నావు ఎల్ఐసిని. అమ్మాయి పర్వాలేదు, 24 తర్వాత నువ్వు ఇంటికి, మేము ఢిల్లీకి, గ్యారంటీగా గ్యారంటీగా మళ్ళా ఎల్ఐసిని వాపస్ తీసుకుంటాం. పబ్లిక్ సెక్టర్లే ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనం చేస్తా ఉన్నా. ఎల్ఐసి సోదరులకు 42 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. లక్షలాది మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. భారతీయుల ఆత్మతోని, ప్రతి సామాన్యుని కుటుంబంతోని పెనివసి పోయిన పేగు బంధం ఉన్న సంస్థ మన ఎల్ఐసి. దాన్ని అప్పనంగా అడ్డికి పావుసేరు, ఇష్టం వచ్చిన మా సాహుకారులకు అమ్ముతామని మోడీ గారు నువ్వు ఊళ్ళూరుతున్నావు. నువ్వు అమ్మినా మళ్ళా మేము వాపసు తీసుకుంటాం. ఎల్ఐసి ఏజెంట్ మిత్రులారా, ఎల్ఐసి కార్మికులారా, సింహాల్లాగా గర్జించండి, పిడికిలెత్తండి, బీఆర్ఎస్ ను బలపరచండి, ముందుకు పోదాం, మన ఎల్ఐసిని రక్షించుకుందామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కరెంటు, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటిదాకా అనేక లక్షల కోట్ల రూపాయల జెన్కోలు, ట్రాన్స్కోల ఆస్తులు, మన కళ్ళ ముందర కనబడే స్తంభాలు, స్టేషన్లు, మన కేటీపీఎస్ లాంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయల విలువ చేసి ఉన్నాయి. అవన్నీ ప్రజల ఆస్తులు. వాటిని అప్పనంగా లాస్ ఏదో చూపించి సాహుకారులకు అప్పచెప్పి ప్రజల ముక్కు విండేటట్టు దాన్ని కూడా ప్రైవేట్ చేసి అప్పనంగా అమ్ముతామంటున్నారు. భారతదేశం లాంటి పెద్ద దేశంలో కరెంటు అతి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి, ప్రగతి సూచికలలో మొదటిది కాబట్టి కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లోనే ఉంచబడుతుంది. అదే బీఆర్ఎస్ పాలసీ, దాన్నే డిమాండ్ చేస్తా ఉన్నాం. కరెంటు కార్మికులారా, పిడికిలు బిగించండి అని నేను పిలిపిస్తా ఉన్నా. ఇక మాట్లాడమంటే రేకు డబ్బాల గులకరాలేసి చూపినట్టే లొడా లొడా లడా లడా. ఒక్క పని, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కడుపు నిండా నీళ్లున్నా మంచినీళ్ళు ఇయ్యలేని అసమర్థ పాలకులు కావన్నా, ఇంకా చాలదా? మనకు సిగ్గు రావద్దా? దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మంచినీళ్ళు రావన్నా, సాగునీళ్ళు రావన్నా, ఈ డబ్బా రేకుల లొడలొడా లడలడనే విందామా? దయచేసి ఆలోచన చేయండి. కరెంట్ ఇవ్వలేరు, మంచినీళ్ళు ఇవ్వలేరు. అల్లున్నోట్లో అన్నున్న అంగట్లో, అంగట్లో అన్నున్న అల్లున్నోట్లో శనున్నదన్నట్టు ఎందుకు మోసపోవాలి? హైడ్రో ఎలక్ట్రికల్ ఇంకో 100,000 మెగావాట్లకు అవకాశం ఉంది. దేశంలో కోసి, గండకి నదులు బీహార్ను వరదలతోని, కరువుతోని ముంచెత్తా ఉన్నాయి. ప్రతి సంవత్సరం సగం బీహార్ వరదలు, సగం బీహార్ కరువు. అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు పెట్టినట్టయితే బ్రహ్మాండంగా అద్భుతమైన కరెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ దేశంలో ప్రజలను మోసగించడానికి, గోల్మాల్ చేయడానికి మోడీ గారు చెప్తారు గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ టు డూ బిజినెస్, బట్ వీ సే గవర్నమెంట్ హ్యాజ్ ఎవ్రీ బిజినెస్ టు డూ బిజినెస్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. లాభం ఉన్నటువంటి కాడి నుంచి క్రాస్ సబ్సిడైజ్ చేసి పేదలను ఆదుకోవడం అనేది అనాదిగా సమాజం, మన భారతీయ రక్తంలో ఉన్నటువంటి సాంప్రదాయం. ధనవంతులు ధర్మశాలలు కట్టించడం మన సాంప్రదాయం. నో బిజినెస్ టు డూ బిజినెస్, పేదలను సాధలను అందరినీ సాగుకాలకు అప్పచెప్పి సాగు కొడతావా? గవర్నమెంట్ హ్యాజ్ ఎవ్రీ బిజినెస్ టు ఇంటర్వీన్ అండ్ డూ. ఆ విధంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అనేక విషయాలు ఇబ్బందులు పెడతా ఉన్నారు. దళిత జాతి బిడ్డలు ఎవరి కోసం వివక్ష అనుభవించాలి, ఎన్నేళ్ళు అనుభవించాలి? అందుకే పుట్టింది తెలంగాణలో దళిత బంధు పథకం. ఖచ్చితంగా అంబేడ్కర్ గారి బాటలో, కన్సీరామ్ గారు చూపించిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి. భారత దళిత జాతికి నేను పిలిపిస్తా ఉన్నా, తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. మీరు చేయకపోతే మేం చేసి చూపెడతామనుకుంటే మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళా అభ్యుదయం,
ఏ సమాజాలలో మహిళల పాత్ర అన్ని రంగాల్లో కాగువానించినరో ఆ దేశాలు చాలా బాగుపడ్డాయి. మన దగ్గర ఎంత తెలివి ఉన్నా నువ్వు వంటింటనే ఉండాలి, మేము మాత్రం బలాదూరు తిరుగుతాం అనే పద్ధతిలో మన దేశం ఉంది. ఈ లింగ వివక్ష పోవాలి, మహిళల యొక్క పాత్రను అన్ని రంగాలలో పెంపొందించాలి. ఆ విధంగా మహిళలకు 35% చట్టసభల్లో రిజర్వేషన్ కూడా బీఆర్ఎస్ ప్రతిపాదిస్తా ఉంది. ఆ విధంగా ముందుకోవాలని మనవి చేస్తా ఉన్నా. నిన్న ఆయన మాట్లాడిందంట తిరిగి ఆయన ప్రెస్ వాళ్ళు వస్తుంటే చెప్తారు, నేను చూడలే కానీ ఓ పొట్టి ఆయన వస్తుండో పొడిగాయన వస్తుండో ఏం మాట్లాడతారో చూస్తామని. నేను చెప్పదలుచుకున్న ఒక్క మాట, నాగం జనార్దన్ రెడ్డి గారి మీద సవాల్ ఇస్తుండే శాతనైతే నిలబడని బిడ్డ, శాతనైతే నిలబడే కాదు. నాగం జనార్దన్ రెడ్డి గారు ఇట్లా సోలి నీ మీద పడితే సచ్చి శవం అవుతుంది. ఈ తిరులోనికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్కట్కోగడు ఆడి పేరు గాలి జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డితో పెట్టుకున్నాడు ఎన్కట్కి 2011 అనుకుంటా. హైదరాబాద్కు వచ్చి తాజ్ కృష్ణ హోటల్లో ప్రెస్ పెట్టి నాగం జనార్దన్ రెడ్డి సంగ చూస్తా అన్నాడు. చివరికి గాలి జనార్దన్ రెడ్డి చెర్లపల్లి జైల్లో 5 ఏళ్ళు సిప్పకూడు తిన్నాడు బిడ్డ. నాగం జనార్దన్ రెడ్డితో పెట్టుకుంటే గాలి జనార్దన్ రెడ్డి ఏమైందో ఈ తిరి జనార్దన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్న ఆయన, గాడిదకి ఎంత సున్నం వేసినా రేస్ గుర్రం అవుతాదే, అవుతుందా అవుతుందా? గాడిదకి ఎన్నిసార్లు సున్నం వేసినా రేసు గుర్రం అవుతుందా? ఎంతమంది తిరి జనార్దన్ రెడ్డిలు కలిస్తే ఒక్క నాగం జనార్దన్ రెడ్డి అవుతాడు, అవుతాడా? ఇవాళ నీ మస్తేంది, నీ బలిపేంది, నీ మాటలేంది అని నేను ఆయనను అడుగుతున్నా. ఆయన సవాలు విసురుతుండు, 100 కోట్లు నేను ట్యాక్స్ కట్టినాను. నీ అదృష్టం ఉండొచ్చు, నువ్వు సంపాదించుండొచ్చు, రేషన్ బియ్యం నీ తల్లిదండ్రులు తిన్నా నువ్వు 100 కోట్లు సంపాదించుండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ బలిపేందని నేను అడుగుతున్నా, ఏంది బలుపు? ఈ మస్తేంది, ఈ బలిపేంది, ఈ అధికారం ఉంది ఎప్పటికనుకుంటున్నావా? ఇంతకంటే పెద్ద పెద్ద అధికారాలు చెలాయించిన వాళ్ళు ఈ రోజు కాదు, మహాభారతంలో కూడా మనకు తెలుసు శిశుపాలుడు అన్ని బలాలు ఉన్నాయి, కానీ 100 తప్పులు చేసినప్పుడు తెగుతుందని చెప్పారు. 100 గగంగానే సుదర్శన చక్రం వచ్చింది, తెగింది. ఇక్కడున్న తిరులోని కూడా 99 అయిపోయినా ఇంకొకటి మిగిలింది. బిడ్డ ఈసారి నువ్వేదైనా మాట్లాడు, అప్పుడు నీకు చెప్తా. నువ్వు అనుకుంటున్నావేమో కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళే తిట్లాడుకుంటారు కాబట్టి మాకు అధికారం రాదేమని. ఇప్పుడు పెద్దలు మాణిక్రావు ఠాక్రే గారు వచ్చిండ్రు, ఇక మాకు పంచాయతీలు లేవు బిడ్డ, మీ అంగిలాగి ఇప్పదించి కొట్టి బజార్లో నిలబెట్టే పని చేస్తాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావేమో కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఉన్నాయి, వాళ్ళు కొట్లాడుకుంటారు మా దగ్గరికి రారని. అందుకే మీ బాధ విని, మీ కష్టం విని, మీ దుఃఖం చూడడానికి, మీకు అండగా నిలబడడానికి, దళిత గిరిజనుల మీద జరుగుతున్న దాడులను నిలువరించడానికి, వీని కాదు వీని వస్తాడు చంద్రశేఖర్ రావును పండబెట్టి తొక్కి పేగులు తీయడానికి ఈ బిజినపల్లికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, దళిత గిరిజనుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 8 ఏళ్ళ ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ దళిత గిరిజనుల ఆత్మగౌరవం బాగున్నదా? ఇవాళ మంత్రివర్గంలో ఒక మాదిగ లేడు, దళిత గిరిజనులకు ఎక్కడ మర్యాద లేదు. అట్లాంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది. మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇక్కడున్న మిత్రులు మా నల్లమల బిడ్డలు ఉన్నారు, నేను మీ బిడ్డను, నల్లమల బిడ్డను, ఈ పాలమూరు బిడ్డను, ఈ మట్టిలో పుట్టిన, ఈ మట్టిలో తెస్తా, ఈ మట్టి కోసమే బతుకుతా, ఇక్కడి ప్రజల కోసం సేవ చేసే అవకాశం ఉంది. మీ బిడ్డగా సోనియా గాంధీ గారు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించింది. ఇవాళ ఈ రాష్ట్రంలో 119 శాసనసభ్యులు ఎవరు ఎమ్మెల్యేగా నిలబడ్డాలన్నా మీ బిడ్డ ఒక్క సంతకం పెడితే బీబాం వస్తుంది, అది నల్లమల అడవిలో కొండరెడ్డిపల్లిలో ఉన్న ఎంత పెద్ద నాయకుడైనా ఇక్కడికి వచ్చి బీబాం తీసుకుపోయే అధికారం శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఇచ్చారు. ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు మన హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన ఒక దళిత బిడ్డ, ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడైండు, ఇవాళ సిఎల్పి నాయకులుగా ఒక దళిత బిడ్డ చదువుకున్నవాడు యువకుని మల్లు బట్టి విక్రమార్క గారిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకులు చేసింది. ఇవాళ నేను అడుగుతున్న మా సోదరుని
టిఆర్ఎస్ పార్టీలా దళితునికి మంత్రి ఇవ్వలేదు, ముఖ్యమంత్రి స్థానం మోసం చేసినావు, నీ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తావా, ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా మీరు ఆలోచన చేయండి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత పిట్టున్నాడు, పంజాబ్ కు దళితుని ముఖ్యమంత్రిని చేసింది, ఇవాళ తెలంగాణకు సిఎల్పి నాయకుని దళితుని చేసింది, బలరాం నాయక్ మా సోదరుణ్ణి లంబాడ బిడ్డను ఒక్కసారి ఎంపీగా గెలిస్తే కూడా సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రిని చేసింది. ఇవాళ దళితుల గిరిజనుల పార్టీ, ఇవాళ దొరలకు టిఆర్ఎస్ ఉంది, పెట్టుబడిదారులకు బీజేపీ ఉంది, కానీ దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ ఈ పార్టీ మీది, ఈ పార్టీ మీది, ఈ జెండా మీది, ఈ గద్దె మీది, మీకోసం ఉన్న వేదికను మీరు కాపాడుకోండి.